సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఎంపీడీఓ కార్యాలయానికి విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు 45000 రూపాయలు విద్యుత్ బిల్ సంవత్సర కాలంగా బకాయి ఉండటంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు దీంతో కార్యాలయంలో చేయాల్సిన పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉస్నాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిన్నటి రోజు నుంచి ఏతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ కార్యాలయం ఉందో కార్యాలయంకు సుమారు 45000 రూపాయలు పెండింగ్ కరెంట్ బిల్ ఉండడం జరిగితే అది కట్టక సంవత్సరం కాలం అవుతుందని చెప్పని నిన్న స్థానిక సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒక అధికారులు దానికి పవర్ కట్ చేయడం జరిగింది అయితే ఏతే ఈ సిద్దిపేట సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సొంత జిల్లా అలాగే రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఈ జిల్లాకు మంత్రిగా వివరిస్తున్నటువంటి ఈ నియోగం అలాగే ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా చెప్పుకున్నటువంటి కెప్టెన్ సాబ్ ఒక కుమారుడు ఇక్కడటువంటి స్థానిక ఎమ్మెల్యే వారి యొక్క పరిస్థితి వారి యొక్క పరిపాలనలోనే ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలకే 45000 పైచికలటువంటి నిధులు ఏదైతే వచ్చాయో ఆ వచ్చినటువంటి నిధులను పూర్తి స్థాయిలో పవర్ బిల్ కట్టాల్సింది కట్టకుండా ఇతర దారి మళ్ళీ అని చెప్పని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ అనుకోవడం జరుగుతుంది ఆ దారి మళ్ళినటువంటి నిధులు అధికారులక నాయకులక లేకపోతే సంబంధిత సిబ్బందికి ఎవరికైతే వారి జేబులకు వెళ్ళిందో వాటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇలాంటి చర్యలు చేపట్టకుండా కూడా వెంబడే ప్రభుత్వం కూడా ఈ ప్రజలకు ఆటంకం కలగకుండా కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది తక్షణమే ఈ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లును కూడా చెల్లించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం।